కృపావార్త అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథము నుండి మనం ఆలోచన చేద్దాం. ఈ లోకంలో సహజంగా ఏ పని చేసినా కానీ దానికంటూ ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం ఉంటుంది. ప్రతి మనిషి తన దైనందిన జీవితంలో ఏ కార్యక్రమాన్ని జరిగిస్తున్నా కానీ దానికంటూ ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఉంటుంది. ఉదాహరణకు, చదువుకునేటువంటి విద్యార్థులు మంచి మార్కులు సంపాదించుకోవాలని, ఆ లోక సంబంధమైనటువంటి విద్యలో మంచి తెలివిని పట్టును సంపాదించుకోవాలని ఆ ఉద్దేశ్యాన్ని కలిగి స్కూలుకు వెళతారు, కళాశాలకు వెళతారు, విశ్వవిద్యాలయానికి వెళతారు. అలాగే ఒక ఉద్యోగస్తుడు ఆ ఉద్యోగం ద్వారా చక్కగా జీతాన్ని పొందాలని, ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలని, తాను రిటైర్ అయ్యేలోపు మంచి పేరు సంపాదించుకోవాలని ఆలోచన చేస్తాడు. అలాగే ఒక వ్యాపారస్తుడు మంచి లాభాన్ని పొందాలని ఆలోచిస్తాడు. ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు గొప్పగా సేవ చేయాలని ఆలోచించాలి. ఇలా ప్రతి రంగంలోనూ మనం చూస్తున్నప్పుడు ఏ పనికైనా సరే ఒక ఉద్దేశ్యం ఉంది, ఒక ఉద్దేశ్యం ఉంది. అయితే ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితం దగ్గరకు వచ్చినప్పుడు దేవుని వాక్యమును తెలుసుకొనుట, దేవుని వాక్యమును నేర్చుకొనుట అనేటువంటి ఈ పని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం ఏమై ఉండాలి? అలాగే దేవుని వాక్యాన్ని బోధించుట, దేవుని వాక్యాన్ని అనేకులకు ప్రకటించుట అనేటువంటి ఈ పనిలో కూడా ఉద్దేశ్యం ఏమై ఉండాలి? ఈరోజు ఈ విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం నుండి చక్కగా మనం ఆలోచన చేద్దాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నటువంటి దినములలో ఆయన అనేకులకు దేవుని వాక్యమును బోధించారు. పరలోకపు సంగతులను ఆయన మనుషులకు తెలియజేశారు. అలా తెలియజేయటంలో ఆయన ఉద్దేశ్యం ఏమిటి? అనేక మంది వేలకు వేలుగా యేసుక్రీస్తు ప్రభువు చెంతకు వచ్చుచున్నప్పుడు ఆయన వారికి అందరికీ కూడా దేవుని వాక్యమును నేర్పించటంలో, వారికి బోధించటంలో ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఏమిటి? ఆయన ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి? ఆయన మనసులో ఏముంది? ఏ పని చేసినా దాని వెనక ఒక లక్ష్యం ఉన్నప్పుడు, దాని వెనక ఒక ఉద్దేశ్యం ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు కావచ్చు, దేవుని వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు కావచ్చు, అసలు ఉద్దేశ్యం ఏమై ఉండాలి? పరిశుద్ధ గ్రంథంలో ఈ సందర్భాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మార్కు సువార్త 6:30 నుండి చూడండి. మార్కు సువార్త 6:30 నుండి అంతటా అపొస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి. అప్పుడాయన, మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. ఎలయనగా అనేకులు వచ్చుచూ పోవుచూ నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనను వెంబడించుచున్నటువంటి శిష్యులు, ఆయన పంపినటువంటి అపొస్తలుడు ఎంత గొప్పగా ఆనాడు దేవుని వాక్యమును ప్రకటించుటలో, సువార్త సేవలో వారి యొక్క కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారో ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. కనీసం భోజనం చేయటానికి కూడా వారికి సమయం దొరకటం లేదు. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడు, కొంచెం సేపు మీరు విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే విశ్రాంతి లేనంతగా పనిచేస్తున్నారు, భోజనము చేయటానికి కూడా వారికి సమయం దొరకటం లేదు.
కనుక కాసేపు అలసట తీర్చుకోండి, ఏకాంతముగా వచ్చి అని శిష్యులకు ఆయన చెప్పారు. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులాయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. యేసుక్రీస్తు ప్రభువేమో తన శిష్యులకు కాసేపు విశ్రాంతినివ్వాలనేటువంటి ఉద్దేశ్యంతో, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అలసట తీర్చుకొనుడు, ఎందుకంటే మీకు భోజనము చేయటానికి కూడా సమయం దొరకటం లేదు అని చెప్పినప్పుడు, వారు ఏకాంతముగా వెళ్ళి కాసేపు అలసట తీర్చుకుందామని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రజలు వెంటనే వారి చెంతకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు. చూడండి, వారికి ఆ సమయం కూడా ఇవ్వకుండా ప్రజలు పరుగెత్తి మరి వేగమే అనేకమంది వేలకు వేలుగా వారు ఉన్నటువంటి ప్రాంతానికి ముందుగా వచ్చేసినట్టుగా అక్కడ మనకు కనిపిస్తుంది. ఎక్కడికైతే వెళ్ళి వీరు రెస్ట్ తీసుకుందాం అనుకున్నారో ఆ ప్రాంతానికి ప్రజలు ముందుగానే వచ్చి కూర్చున్నట్టుగా మనకు ఈ వాక్య భాగాన్ని బట్టి అర్థమవుతుంది. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువే తన శిష్యులకు ఇదిగో ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి మీరు అలసట తీర్చుకోండి, ఎందుకంటే మీకు భోజనం చేయటానికి కూడా సమయం దొరకటం లేదు, అంత విస్తారముగా మీరు పనిచేస్తున్నారు గనక కాసేపు అలసట తీర్చుకోండి అని చెప్పారు. అలాంటిది శిష్యులు అలసట తీర్చుకోవటానికి అక్కడికి రాగానే అప్పటికే కొంతమంది ప్రజలు అక్కడికి వచ్చి వీరి కొరకు ఎదురు చూచుచున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పరిస్థితిని చూచారు. ఒకవైపేమో శిష్యులు అసలు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు, నాయకుడైన యేసుక్రీస్తు ప్రభువు కూడా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. అయితే ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు వచ్చినటువంటి జనులను వెనక్కి పంపటం లేదు. మరి ఏం చేస్తున్నారు? ఆయన వారిని చూడగానే ఈయన ఎందుకు బోధిస్తున్నాడో ఆ ఉద్దేశాన్ని గురించి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఎంత కష్టంతోనైనా సరే వీరికి వాక్యాన్ని చెప్పాలి అనేటువంటి ఆలోచన ఆయనకు కలిగింది. ఆయన దానిని అక్కడ నెరవేర్చుచున్నారు. కష్ట సమయంలో కూడా సమయమనక అసమయమనక విశ్రాంతిని తీసుకోకుండా వారు ఎంతో అలసటతో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రధానమైనటువంటి ఉద్దేశ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎందుకు బోధించాలి? ప్రజలకు వాక్యాన్ని ఎందుకు బోధించాలి? అలాగే ప్రజలందరూ దేవుని వాక్యాన్ని ఎందుకు వినాలి? చూడండి, ఆ ఉద్దేశ్యం అక్కడ వ్రాయబడినటువంటి దేవుని మాటలలో కనిపిస్తోంది. చూడండి, ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. జనులను చూడగానే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అదేమిటంటే వీరు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు, చెదరిపోయారు. మాకు వాక్యం కావాలి, మాకు పరలోకరాజ్యపు సంగతులు కావాలి, మా బ్రతుకులను చక్కదిద్దుకునేటువంటి సంగతులు మాకు కావాలి అని ఎదురు చూస్తున్నట్టుగా ఆ ప్రజలు కనిపిస్తున్నారు. అందుచేతనే అలసట తీర్చుకోవడానికి కూడా వారు సమయాన్ని ఇవ్వటం లేదు. అనేక ప్రాంతాల నుండి అనేక మంది ప్రజలు అదుగో అక్కడికి వచ్చేసారు, ముందుగానే వచ్చేసారు, అరణ్య ప్రదేశానికి వచ్చేసారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వారిని గద్దించడం లేదు. మేము ఇక్కడికి వచ్చినటువంటి ఉద్దేశం వేరు, మీరేంటి ఇలా వచ్చేసారు, మీరు వెళ్ళండి, తర్వాత మేము మీకు అపాయింట్మెంట్ ఇస్తాం, అప్పుడు రండి, ఫలాన రోజున ఫలాన సమయానికి మీరు ఫలాన ప్రదేశంలో కలుసుకోండి అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పడం లేదండి. ఆ జనసమూహమును చూస్తే ఆయనకు కనిపించినటువంటి విషయం ఏంటి? వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. ఉండడానికైతే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు చాలామంది ఉన్నారు, కానీ వారు కాపరులు కాదు. వారు
మంద వలన లాభాన్ని సంపాదించుకునేవారు. వారి దగ్గర ఉన్నటువంటి మంద చేత లాభాన్ని సంపాదించుకునేవారు లోకంలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, వీరందరూ ఎవరు? భక్తి ముసుగులో ఉన్నటువంటి వ్యాపారస్తులు. భక్తి ముసుగులో ఉన్నటువంటి వ్యాపారస్తులు అంటే వారి మోటో ఏమిటి? లోకంలో ఉన్నటువంటి కాపరులుగా పిలువబడుతున్నటువంటి వారి యొక్క మోటో ఏమిటి? వారి యొక్క ఉద్దేశం ఏంటి? ఒక 100 మందిని చూడగానే ఈ 100 మంది దగ్గర నుండి నాకు 100 రూపాయలు కావాలి, 1000 రూపాయలు కావాలి, 1 లక్ష రూపాయలు కావాలి. ఈ విధమైనటువంటి ఆలోచనలు ఈరోజు కాపరులలో కనిపిస్తున్నాయి. అందుచేత వారిని కాపరులు అనడం కంటే వీరందరినీ, అనగా వారి దగ్గర ఉన్నటువంటి ప్రజలందరినీ మోసగించి ధనాన్ని సంపాదించుకునేటువంటి కుటిలమైన వ్యాపారస్తులు అని చెప్పడం మేలు. అందుచేత ప్రభు వారిక్కడ వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు, చెదరిపోయారు. వీరికి దేవుని వాక్యము స్పష్టముగా స్వచ్ఛముగా చెప్పేవారు లేరు, పరలోక రాజ్యపు సంగతులను పరిచయం చేసేవారు లేరు. అలాగని ప్రతి సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినమున ఆయా సందర్భాలలో ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీరికి బోధించడం లేదంటే బోధిస్తున్నారు. వారి దగ్గర ధర్మశాస్త్రం లేదా అంటే ఉంది, కానీ వారు పరలోకానికి నడిపించేటువంటి జీవము కలిగిన మాటలను చెప్పరు, చెప్పలేరు. అందుచేత యేసుక్రీస్తు ప్రభు ఆ జనసమూహమును చూడగానే వీరు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు, కనుక వీరి మీద కనికరపడదాం, వీరి మీద కనికరపడదాం అని చెప్పి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. చాలా ప్రొద్దిపోయే వరకు కూడా ఆయన అనేక సంగతులను బోధించినట్టుగా తర్వాతి వాక్య భాగంలో చూస్తే మనకు కనిపిస్తుంది. అంటే విస్తారమైనటువంటి సమయాన్ని ఆయన అక్కడ వారి కొరకు వెచ్చించారు. ఎందు నిమిత్తము? దేవుని వాక్యమును బోధించటానికి, పరలోక రాజ్యపు సంగతులను తెలియచేయటానికి. ఇదంతా ఏ ఉద్దేశ్యంతో? వారి చేతమైనా లాభాన్ని పొందటానిక? వారిని అందరినీ కట్టకట్టుకొని మీరంతా నావారు, ఇక మీదట మీరు ఎక్కడికి వెళ్ళకండి, మీరు నాకే లాభాన్ని సంపాదించి పెట్టాలి అనేమైనా యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ కుటిలముగా ఆలోచన చేస్తున్నారంటే ఇసుమంతా కూడా అటువంటి ఆలోచన లేదండి, కొంచెము కూడా అటువంటి ఆలోచన లేదు. మరి ఉన్నటువంటి ఉద్దేశ్యం ఏమిటి అనగానే వీరందరినీ కూడా పరలోకపు తండ్రి రాజ్యానికి చేర్చాలి, వీరికి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంగతులను నేర్పించాలి, అందునిమిత్తమే నేను వచ్చాను, అందునిమిత్తమే నేను బోధ చేస్తున్నాను, కనికరపడుతున్నాను, వీరి మీద కనికరపడుతున్నాను. దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి ఇదిగో మేము చాలా అలసట పడుతున్నాం, చాలా అలసట పడుతున్నాం. అలసట తీర్చుకోవడానికి వద్దాం అనుకుంటే ఇదిగో ముందుగానే వచ్చి కూర్చున్నారు వీరు, ముందుగానే వచ్చి కూర్చున్నారు వీరు. కనుక వీరిని వెళ్ళిపోనమనడం సమంజసం కాదు. మేము వచ్చినటువంటి ఉద్దేశ్యం పరలోకపు తండ్రి మనస్సును మనుషులకు ప్రకటించటం కదా. కనుక వచ్చినటువంటి వీరందరికీ కూడా దేవుని వాక్యమును ఉన్నతంగా బోధించాలి. చాలా ప్రొద్దుపోయే వరకు కూడా సమయం తీసుకుంటుందా? అయితే నేను బోధించాలి, నేను ఇంకా అలసట చెందుతానా? అయినా సరే బోధించాలి. చూసారండి, దేవుని వాక్యమును బోధించాలన్నా, దేవుని వాక్యమును వినాలన్నా ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా? కనికరం. వారి మీద కనికర పడాలి. అయ్యో, ఇక్కడ ఉన్నటువంటి వీరందరికీ దేవుని గురించి తెలియదే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో అనుగ్రహించినటువంటి రక్షణను గురించి తెలియదే, వీరికి ఎలాగైనా సరే ప్రభువు యొక్క రక్షణను గురించి పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశ్యం బోధించేవానిలో ఉండాలి. అలాగే వినేవానిలో కూడా నేను ప్రభువును రక్షకునిగా స్వీకరించాలనేటువంటి ఉద్దేశ్యం ఉండాలి. అప్పుడు మాత్రమే అక్కడ ఆ కార్యక్రమానికి ఒక అర్థం ఉంటుంది. పరలోకమందున్న తండ్రి నిజముగా సంతోషిస్తాడు. లేదంటే ఆనాడు ప్రధాన యాజకులలో దేవునికి సంతోషం లేదు, ఆనాడు శాస్త్రుల వలన దేవునికి సంతోషం లేదు, ఆనాడు పరిసయ్యుల వలన దేవునికి సంతోషం లేదు, ఆనాడు సద్దూకయ్యుల వలన దేవునికి సంతోషం లేదు. అలాగే ఈరోజు కూడా ఒకవేళ మీ ప్రవర్తన దేవుని ఉద్దేశ్యానికి అనుగుణంగా లేకపోతే మీ వలన కూడా దేవుడు బాధపడతాడు.
మీ ఉద్దేశం ఏమై ఉండాలి? మీ ప్రధానమైనటువంటి ఆలోచన ఏమై ఉండాలి? ఏదో నాలుగు రోకలు సంపాదించుకుందామనేటువంటి ఆలోచన కాదు. వీరందరికీ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, వీరికి దేవుని వాక్యాన్ని నేర్పించాలి, వీరికి తెలియనటువంటి సంగతులను నేను తెలియజేయాలి అనేటువంటి ఉన్నతమైన ఉద్దేశ్యం బోధించేవానిలో ఉండాలి. అటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశ్యంతోనే వినే ప్రజలు కూడా ఆ వాక్యాన్ని విని అంగీకరించాలి. కనికరపడాలి అంటున్నారు చూడండి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ. కనికరపడాలి, ప్రజలను చూచి మీరు కనికరపడి దేవుని వాక్యాన్ని ప్రకటించండి. ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, పగలంతా అతడు రోగులకు వైద్యం చేయడంలో కష్టపడి ఉండి, అతని షిఫ్ట్ అయిపోయిన తర్వాత దిగిపోదాం అనేటువంటి సమయంలో ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చిందనుకోండి, కనికరపడతాడు. ఒక మంచి వైద్యుడైతే కనికరపడతాడు. డ్యూటీ టైమింగ్స్ చూసుకోడు, ఇక డ్యూటీ టైమింగ్స్ చూసుకోడు. నా షిఫ్ట్ అయిపోయింది కదా, కొత్త డాక్టర్ వస్తాడు కదా, అతను చూసుకుంటాడులే అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఈ వైద్యునిలో ఉండకూడదు. వెంటనే నేను వైద్యం చెయ్యాలి, ఆ కొత్త డాక్టర్ వచ్చి మరలా డ్యూటీ ఎక్కేసరికి కొంత టైం పడుతుంది కనుక కనికరపడాలి. ఇప్పుడు కనుక నేను అలా వదిలేస్తే ప్రాణాలకే ప్రమాదం కావచ్చు, కనుక ఎమర్జెన్సీ వార్డుకు వచ్చినటువంటి ఈ కేసును నేను చూడాలి అని కొంతమంది వైద్యులు చూడండి, వారి షిఫ్ట్ టైం అయిపోయినా సరే వైద్యం చేస్తూ ఉంటారు. ఎందుచేత? కనికరం, కాసుల వేట కాదు కనికరం. ఏదో నాలుగు డబ్బులు వస్తాయి అనేటువంటి ఉద్దేశ్యం కాదు, కనికరపడుతున్నారు. కనికరపడి సేవ చేయాలి. అట్టి మాదిరిగా మనము దేవుని వాక్యమును బోధిస్తూ సమయమనక అసమయమనక ఉన్నటువంటి జనసమూహములను చూచి కనికరపడుతూ దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఎందుకు కనికరపడాలి? వారేమైనా ప్రమాదంలో ఉన్నారా? ప్రజలేమైనా ప్రమాదంలో ఉన్నారా? వారు కాపరులేని గొర్రెల వలె ఉన్నారు. కాపరులేని గొర్రె ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉంటుందో మీకు తెలుసు. కాపరి ఉన్న గొర్రెల మందైతే క్షేమం, సురక్షితం. ఒక మంచి కాపరి ఉంటే ప్రాణాలకు తెగించి మరి శత్రువుల నుండి కాపాడేటువంటి ఒక మంచి కాపరి ఉంటే ఆ మందకు క్షేమం, అందులో ఉన్నటువంటి గొర్రెలన్నిటికీ కూడా క్షేమం. అదే కాపరి లేకుండా, దిక్కు మక్కువ లేకుండా అటు ఇటు చూస్తున్నటువంటి గొర్రెలను చూస్తే ఎవరికైనా కనికరం కలుగుతుంది. ఎందుకంటే ఆ గొర్రెలను ఏ క్షణానైనా శత్రు జంతువులు వచ్చి లేక వేటగాళ్ళు వచ్చి పట్టుకుని వెళ్ళిపోవచ్చు, వాటి ప్రాణానికి ప్రమాదం. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు అట్టి పరిస్థితుల్లోనే ఉన్నారు, కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. నాటి నుంచి నేటి వరకు కూడా సమాజంలో ఉన్నటువంటి మనుషుల పరిస్థితి అంతే, అదేవిధంగా ఉంది. కనుక వారి మీద కనికరపడాలి, అంతే తప్ప వారి చేత వారి దగ్గర నుండి లాభాన్ని సంపాదించాలనేటువంటి కుటిలమైన ఆలోచన మనలో ఉండకూడదు. వారి మీద కనికరపడాలి. ఏ విషయంలో కనికరపడాలి? వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. వారికి దేవుని వాక్యాన్ని బోధించాలి, దేవుని వాక్యాన్ని నేర్పించాలి. దేవుని వాక్యమునే వారికి ఒక కాపరిగా నేను పరిచయం చేయాలి. వారిని అందరినీ కూడా నిత్య జీవం వైపునకు నేను తీసుకుని వెళ్ళాలి. వారు క్రీస్తు యేసు మార్గంలో నడుచుకోవాలనేటువంటి ఉన్నతమైన ఉద్దేశ్యం మనలో ఉండి దేవుని సేవను మనం ముందుకు కొనసాగించాలి. యూదా వ్రాసినటువంటి పత్రిక ఒకే ఒక అధ్యాయము 22వ వాక్యం నుండి కూడా మీరు చూడండి. అక్కడ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో యూదా మీరు కనికరపడాలి అని తెలియజేస్తున్నారు. యూదా వ్రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయము 22వ వాక్యం నుండి చూడండి. సందేహపడువారి మీద కనికరము చూపుడి. ఇష్టానుసారంగా ప్రవర్తన కలిగి ఉండవద్దు. సందేహపడుతున్నారా? వారికి తెలియదా? తెలియని విషయాలను గురించి వారు అడుగుతున్నారా, ప్రశ్నిస్తున్నారా? అయితే మీరు కనికరాన్ని చూపించండి. ఇప్పటికే నేను చాలా పని చేశాను, అలసిపోయాను, అలసట తీర్చుకోవటానికి నేను ఇప్పుడు కూర్చునున్నాను, ఇప్పుడు నన్ను బాధించకండి, ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి వారి నుండి మీరు దూరంగా వెళ్ళిపోకండి. వారి వలన లాభం రాదని తెలిసినప్పుడు వారికి సమాధానం చెప్పకుండా తప్పించుకోకండి. సందేహపడువారి మీద కనికరమును చూపుడి, ఎందుకంటే వారు అగ్నిలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు.
వారికి వాక్యము తెలియక, వారికి దేవుని యొక్క జీవపు వెలుగు పరిచయం కాక అంధకారంలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. వారికి దారి కానరావటం లేదు, ఎటు వెళ్ళాలో వారికి తెలియటం లేదు. బ్రతుకు ఛిద్రమైపోయింది. ఎందుకొరకో ఈ బ్రతుకు అనేటువంటి విషయం వారికి అర్థం కావటం లేదు. కనుక నీవు ఒక దిక్సూచిగా దేవుని మాటలను వారి ముందు పెట్టు. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. కనికరం అనేటువంటి పదాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నాడు ఇక్కడ? కనికరము అంటే మీరు చాలా పనిచేశారు, మీరు అలసిపోయి ఉన్నారు, కానీ మీరు ఇంకా పనిచేయాలి. ఎందుకంటే సందేహపడుతున్న వారు చాలామందే ఉన్నారు, మీరు కనికరాన్ని చూపించాలి. షిఫ్ట్ అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది, ఇప్పుడు నేను ఏ కేసు కూడా ముట్టుకోనని డాక్టర్ వెళ్ళిపోవటానికి వీలు లేదు, కొంచెం కనికరాన్ని చూపించండి. ఆ క్రొత్త డాక్టర్ వచ్చేంత వరకు అయినా సరే అతనికి ఆ పరిస్థితిని అంతా వివరిస్తూ మీరు కాసేపు సమయాన్ని వెచ్చించండి, కనికరాన్ని చూపించండి, ఒక ప్రాణాన్ని బ్రతికించండి అని వేడుకొని రీతిగా. ఈరోజు దేవుని సేవ అనగానే కనికరమును చూపిస్తూ సేవను జరిగించాలి. నా మాటలు వింటున్నటువంటి వారందరూ కూడా బ్రతికింపబడాలి. దేవుని మాటల చేత వారు రక్షింపబడాలి అనేటువంటి ఉన్నతమైన ఉద్దేశ్యం మనలో ఉండాలి. మనలను పోషించేవాడు మన కన్న తండ్రి అయిన దేవుడే తప్ప ఈ లోకములో ఉన్నటువంటి ఇక ఏదో ఇతరమైనటువంటి సందర్భం కానే కాదు. కనుక దాని మీద దృష్టి పెట్టకండి. నా జానెడు పొట్ట ఎలా నిండుతుంది, నేను సుఖ సౌఖ్యాలను ఎలా పొందగలను, నేను ఈ భూమి మీద ఆస్తిపాస్తులను ఎలా సంపాదించుకోగలను, పేరు ప్రఖ్యాతులను ఎలా పొందగలను అనేటువంటి విషయాలను మీరు పట్టించుకోకండి. మీ కన్న తండ్రి అయిన దేవుని దృష్టి ఎదుట మీరు నమ్మకమైనటువంటి అగ్నిలో నిలబడగలిగేటువంటి సేవను జరిగించుచున్నారా లేదా అనేటువంటి విషయాన్ని మాత్రమే మీరు చూడండి. అలా మీరు చూడగలిగితే మీ ఉద్దేశం ఎలా ఉంటుంది? కనికరము చూపించాలి. సందేహపడు వారి మీద కనికరమును చూపించాలి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. మీరు నిజముగా ప్రజల మీద కనికరపడితే అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షిస్తారు. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పు కొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. భయముతో కొందరిని కరుణించుడి. లోకాన్ని చూస్తే ఎంతో అసహ్యమైనటువంటి ప్రవర్తన మీకు కనిపిస్తుంది, కానీ మీరు దానిని ఏమాత్రం ఒప్పుకోవద్దు. దానిని ఏమాత్రం మీరు ఒప్పుకోవద్దు. మిగిలిన వారందరూ సేవ అనగానే దానిని ఒక వ్యాపార సాధనంగా చూస్తున్నారు కదా, లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి ఒక వ్యాపార సాధనంగా చూస్తున్నారు కదా, మరి నేను కూడా అలాగే చూడాలా అనేటువంటి ఉద్దేశ్యం మీలో రానివ్వకండి. ఏమాత్రము దానికి ఒప్పుకోకండి. శరీర సంబంధమైనటువంటి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము మీరు ఒప్పుకోకండి. అయితే భయముతో కొందరిని కరుణించండి. భయముతో కొందరిని కరుణించండి. నా తండ్రి నాకు నిత్య జీవ ఫలాన్ని అనుగ్రహించాలంటే నేను దేవుని ఎడల భయముతో కొందరిని కరుణించాలి. ఇదిగో నా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఆయన కనికరపడి దేవుని వాక్యాన్ని ప్రకటించారు. అలసట తీర్చుకోవటానికి వెళ్ళినా కానీ ప్రజలు ముందుగా అక్కడికి వచ్చేసరికి వారికి దేవుని వాక్యమును ప్రొద్దుపోయే వరకు కూడా చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే ఆయన సందేహపడు వారి మీద కనికరాన్ని చూపించారు. కాపరి లేని గొర్రెల వలె వారు చెదరియున్నందున వారికి దేవుని యొక్క సంగతులను బోధించారు. కనుక మనము కూడా సందేహపడు వారి మీద కనికరాన్ని చూపించాలి. భయముతో కొందరిని కరుణించాలి. ఎందుకంటే వారు అగ్నిలో పడిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. అగ్నిలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని లాగి రక్షించినట్టుగా, అగ్నిలో పడిపోతున్నప్పుడు వారిని లాగి రక్షించినట్టుగా, సురక్షితమైనటువంటి ప్రాంతానికి మనం చేర్చినట్టుగా మన ప్రయత్నాలను దేవుని ఎదుట కనుపరచాలి. కనుక మన ఉద్దేశ్యం ఏమై ఉండాలో ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుని సేవ జరిగించేటప్పుడు కావచ్చు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు కావచ్చు, దేవుని సేవను మీరు అందుకుంటున్నప్పుడు కావచ్చు, ప్రతి సందర్భంలో కూడా మీ ఉద్దేశ్యం ఏమై ఉండాలంటే దేవుని కొరకు అనేక మందిని కాపాడాలి, దేవుని కొరకు కాపాడబడాలి. అంతే తప్ప లోకములో దేనినో సంపాదించుకున్నట కొరకు కానే కాకూడదు. సందేహపడు వారి మీద కనికరమును చూపిస్తూ కాపరు లేని గొర్రెల వలె వారందరూ కూడా చెదరిపోతున్నందున వారిని కాపాడుటకు నేను భయముతో కొందరినైనా కరుణించాలనేటువంటి ఉన్నతమైనటువంటి లక్ష్యం ఉద్దేశ్యం మనలో ఉండాలి.
కనుక మంచి నిర్ణయాలతో ఇక మీదట మీ ఉద్దేశ్యాలను దేవుని వాక్యమునకు అనుకూలముగా మార్చుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దేవా, మమ్మను మరచిపోకుండా అనునిత్యము మీ మాటల చేత మమ్మను ఆదరించుచు, మీ వాక్యము చేత మమ్మను బలపరచుచు, ఏ విషయములోనూ మేము తప్పిపోకుండా మమ్మను కాపాడుతున్నందుకు, మీ వాక్యమునే ఒక కాపరిగా మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తండ్రి. నాయన, మీ మాటలను పెడచెవిన పెట్టకుండా ప్రతి సంగతిని జాగ్రత్తగా అర్థం చేసుకున్న వారమై మా బ్రతుకులలో మీ వాక్యమును కనుపరచువారముగా ఉండగలుగుటకు మమ్మను దీవించమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు, సెలవు. సహోదరులు, మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.